కళ్యాణ్ గారి దగ్గర గొప్పతనం ఉండండి సిపిఐ సిపిఎం వారితో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిజం గుర్తొస్తుంది చెగువీరా గుర్తొస్తాడు కానీ మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదేదో వచ్చింది సనాతన ధర్మం గుర్తొస్తుంది ఏందే నాకు అర్థం కాదు వాట్ ఇస్ యువర్ పాలసీ మీ అభిప్రాయం ఏంటి మీ పాలసీ ఏంటి మొన్నటి దాకా చదువీరా బొమ్మల గుండె మీద వేసుకొని విప్లవంలాగా మాట్లాడేవా ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా నేను మనం చూశానండి తిరుపతిలోనే మాట్లాడాడు ఇక్కడే డ్రెస్ వేసుకున్నారు సనాతన ధర్మం డ్రెస్ వేసుకుని ఏమంటున్నాడంటే సనాతన ధర్మం కోసం పోరాడుతా అవసరమైతే నా ప్రాణత్యాగం చేస్తా ఇది మాట్లాడేది సనాతన ధర్మం వారు కాదు సనాతన ధర్మంలో పోరాటం ఏంటనే నాకు అర్థం కాదు విప్లవకారుల్లో పోరాటం ఉంటుంది విప్లవకారుడు ప్రాణాలు కోల్పోతాడు సనాతన ధర్మంలో ప్రాణం కోల్పోవడం ఏంటి అంటే ఒక విప్లవకారుడు ఏ విధంగా సనాతన ధర్మం డ్రెస్ చేసుకుంటే మాటలు మాత్రం విప్లవకారుడివి డ్రెస్ మాత్రం సనాతన ధర్మాన్ని ఎందుకండి ఈ నాటకం నాకు అర్థం కాలేదు రండి బయటికి వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయమని ఈ సభ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని వినయపూర్వకంగా కోరుతున్నానని మనవి చేస్తున్నాను ఇక రెండో అంశం అది కూడా చెప్పి ముగిస్తా చంద్రబాబు నాయుడు గారు నిన్నే అనుకుంటారు ఋషికొండ ఎక్కాడు ఋషికొండ ఎక్కి చూశాడు ఏంది బిల్డింగ్ ఏంటి ఈ వ్యవహారం ఏంటి ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి నేను అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోతున్నావు కదా సిగ్గుపడవయ్యా అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగ్ ఏ కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా మీరు నేను ఒకటే మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టారని వారు దుష్ప్రచారం చేస్తున్నారు కాల రెగలేసుకు చెప్పండి మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన బిల్డింగ్ను వైజాగ్లో కట్టాడు అని చెప్పమని మనవి చేస్తున్నా ఏమండి చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు విలాసం కోసం కట్టాడా అయితే విలాసం కోసం కట్టి ఏం చేస్తా కూల్చేస్తావా మొన్న మా ఆఫీస్ కూల్చావు గుంటూరులో అత కూల్చేస్తావా కూల్చేయి చూస్తాం ప్రభుత్వం ప్రభుత్వ బిల్డింగ్ అడిగితే జగన్మోహన్ రెడ్డి విలాసవంతాన్ని కట్టుకున్నాడనేటువంటి దౌర్భాగ్యమైన ప్రచారం చేయటం నీలాంటి దుర్మార్గుడికి దుష్టుడికే చెల్లింది తప్ప మరొకరికి చెల్లలేదని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు పెట్టారు అద్భుతమైనటువంటి భవనాలు కట్టారు అద్భుతమైనటువంటి స్కూళ్లను కట్టారు అద్భుతమైనటువంటి వైద్యశాలను నిర్మించాడు షాబాష్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట రాబోయే కాలంలో వస్తుందని మనం చేస్తున్నా అయ్యా రోడ్లు వేయవయ్యా చంద్రబాబు అంటే గుంటలు పూడుస్తాడంట రోడ్లు వేయడంటే గుంటలు పూడుస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు గుంటలు పెట్టాడంట ఈ గుంటలు పూడుస్తాడంట ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దయచేసి మీరు ఆలోచన చేయమని మనం చేస్తున్నా శర వేగంతో పెరుగుతుంది ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి దాన్ని అందిపుచ్చుకునేందుకు ఐక్యంగా ఉండాలని మనం చేస్తున్నాం అంతేకాదు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ ఇందాక మా నారాయణ స్వామి గారు మమ్మల్ని భయపెట్టాడు మా మీద కూడా కేసులు పెడతారంట ఆ రెడ్ బుక్ అంట మూడో అధ్యాయం తెరిచాడంట అమెరికా వెళ్ళి తెరిచాడు ఆ రెడ్ బుక్ లో మా మీద కేసులు పెడతారనుకున్నాడు నేను మనవి చేస్తున్నా మీ అందరూ చెప్పండి ఆ రెడ్ బుక్కి ఆ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని చెప్పాలని ధైర్యంగా ఉండండి మళ్ళా ప్రజాధనతో జగన్మోహన్ రెడ్డి ఇంతై అంతై ఒటుడంతై ఈ కూటమి ప్రభుత్వాన్ని నలిపేస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేస్తాం ఎన్నికలు జరగటమే ఆలస్యం షెడ్యూల్ ప్రకారం పెడతారా కూటమి లేదు రేపో మాపో పెడతారా బీ రెడీ అందరూ రెడీగా ఉండాలని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని కూడా అద్భుతంగా ప్రజల మధ్యకు వెళుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ
మరొక్కసారి మా మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండగా మొదట్ నుంచి నేను మనవి చేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి కరుణాకర్ రెడ్డి గారు కదా వచ్చింది ఆ రోజు ఏమవుతామో తెలియదు కదండి లోపలు పెడతారో బయట పెడతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ముందుగా అడుగేసి ముందుకు వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇవాళ జిల్లా బాధ్యతలు స్వీకరించటం మా అందరికీ సంతోషంగా ఉంది దీన్ని సమర్థవంతంగా నడపగలిగిన శక్తి ఉంది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన శిష్యుడు ఉన్నాడు ఆయన శిష్యుడికి ఒక కొడుకు ఉన్నాడు మోహిత్ రెడ్డి దానితో పాటుగా కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ రెడ్డి ఉన్నాడు యువతరం ముందుకు దూసుకు వచ్చింది అందరి సమిష్టి నాయకత్వంలో చిత్తూరులో చిత్తూరు అని కాదు చంద్రబాబు జిల్లాలో తుక్కు తుక్కుగా తెలుగుదేశాన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసేందుకు మీరందరూ మన కరుణాకర్ రెడ్డి గారికి అండగా దండగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఒకటే మన నినాదం ఐక్యతే మన ఆయుధం విజయమే మన లక్ష్యం జై జగత్.